కోపంలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, కన్నీటితో ఉన్నావా, వేదనలలో ఉన్నావా, యేసు నిన్ను పిలుస్తున్న రాయ నా దగ్గరికి. నీ కష్టమేంటో, నీ భారమేంటో, నీ ప్రయాసేంటో యేసుకి చెప్పు. దేవుడు శుద్ధ స్వరంగా మార్చాలని ఇష్టపడతా ఉన్నాడు. మరి ఇక్కడ మన మధ్యన ఒక కుటుంబం ఉన్నది. మరి వీరి పేరు, మరి సహోదరుని పేరు మనోహర్, సహోదరి పేరు ఎలిజబెత్, మరి వారి యొక్క కుమార్తె పేరు కరుణ ఏంజల్. మరి వీరి యొక్క జీవితంలో దేవుడు చేసిన ఒక గొప్ప అద్భుతమును సాక్ష్యము ద్వారా మనం విందాం. మరి మీ యొక్క సొంతూరు ఏది? పెద్ద కమ్లూరు. మీరు మరి నంద్యాలకు ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు? నంద్యాలకు పని నిమిత్తమై పనులు చేసుకుంటూ బతకడానికి వచ్చి ఉన్నాం. 7 సంవత్సరాలు అయింది మేము వచ్చి. మీరు మరి దేవుని ఎలా తెలుసుకున్నారు, ఎల్షదై సంఘానికి ఎలా వచ్చారు? మా ఇంటి దగ్గరలో ఉన్న ఎల్షదై ప్రార్థన శిఖరంలో పాశ్రమ గారు ఉండేది. మమ్మల్ని సంఘానికి రామని పిలిచేవారు. అయితే మేము విగ్రహారాధికులం అని చెప్పేవారము. మాటి మాటికి మేడం పిలుస్తూనే ఉండేది మమ్మల్ని. ఒకరోజు సంఘానికి వెళ్ళి ఉన్నాము. అక్కడ వాక్యం విని బలపడ్డాము. అక్కడ బాప్తిసం పొందుకున్నాక తైలాభిషేకం ప్రార్థన జరిగి ఉన్నది. అక్కడికి వెళ్ళి మేము ప్రార్థనలో ఏకీభవించాము. బిషప్ డాక్టర్ ఇమానుయేల్ పాస్టర్ గారు సంతానం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసి ఉన్నారు. అక్కడ నేనైతే నాకు 5 సంవత్సరాలు అయింది పిల్లలు లేక అని నేను కూడా ప్రార్థనలో ఏకీభవించాను. ఏకీభవించిన తర్వాత మాకు చక్కని కుమార్తెను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎల్షదై ప్రార్థన శిఖరంలో మాకు అనేక మేలులు కలిగి ఉన్నాయి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుడు మరి వీరి యొక్క జీవితంలో చేసిన ఇక గొప్ప కార్యం బట్టి దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. మరి యొక్క గొప్ప కార్యములు దేవుడు మరి మీ యొక్క జీవితాలలో కూడా దేవుడు చేయగలడు. మరి విశ్వాసం ఉండి మరి దేవుని యందు నమ్మిక కలిగి మీరు ప్రార్థనలో ఎడతెగగా పాల్గొంటే దేవుడు ఖచ్చితంగా మీ యొక్క జీవితాలలో గొప్ప కార్యములు చేస్తాడు. ఆమేన్. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపెను. ఏం పరిపూర్ణమైంది? కాలము పరిపూర్ణమైంది. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు? అంతకంటే ముందుకు ఎందుకు రాలేదు? ఎందుకు దేవుడు ఒక పర్టికులర్ సమయంలో యేసేను ఎందుకు పంపించాడంటే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపెను. దీనిని ఇంకొక విధంగా మీకు అర్థమయ్యే రీతిగా చెప్పాలంటే, ఒక మనిషి పాపం చేస్తూ ఉన్నాడు, రౌడిజం చేస్తూ ఉన్నాడు, గుండాగిరి చేస్తూ ఉన్నాడు, ప్రజలు వాణ్ణి బట్టి సనుగుతున్నారు, గొనుగుతున్నారు, బాధపడతా ఉన్నారు. అందరు అనుకుంటారు, ఏంట్రా వీడు ఈ పట్టణంలో ఇంత భయంకరమైనటువంటి వాడు అన్నప్పుడు సడన్గా చచ్చిపోతాడు, సడన్గా వాడిని ఎవరినో ఒకరు చంపేస్తారు. అప్పుడు ఎవరో ఒకరు ఏమంటారో తెలుసునా, వీని పాపం పండింది అంటారు. కాబట్టి ఒకరిని పాపం పండేంత వరకు దేవుడు చూస్తానే ఉంటాడు. కొంతమంది విర్రవీగుతూ ఉంటాడు, ఏ నాకేం నాకేం, విర్రవీగుతూ ఉంటారు మాటలలో చేతలలో విర్రవీగుతూ ఉంటారు. వాడు అనుకుంటా ఉంటాడు, నాకంటే గొప్పోడు లేడు, నా దెబ్బ అంటే హడలు అనుకుంటా ఉంటాడు. అయితే ఒక విషయం వానికి తెలియదు, ఎందుకు వాడిని దేవుడు మొత్తడం లేదంటే వాని పాపం ఇంకా పండలేదు. ప్రైజ్ ద లార్డ్. ఒకరోజు వస్తుంది, ఒకరోజు వచ్చినప్పుడు వాని పాపం మండుతుంది. ఎప్పుడైతే వాని పాపం మండుతుందో దేవుడు వాని తుంచి అలా పడేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక చెట్టు కాయ వస్తుంది, ఫస్ట్ చిన్న పిందె తుంచుతారా? తుంచారు. కాయ వస్తుంది, తుంచుతారా? ఇంకా కాయ పండాలా? అయితే పండును తెంపాలంటే అది పండాలా? అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువుని గురించి బైబిల్ ఏం చెప్తా ఉందంటే కాలము పరిపూర్ణమైనప్పుడు
ఏంటి ఏంటి ఆ పరిపూర్ణత, ఏంటి కాలము పరిపూర్ణమైందంటే అసలు యేసయ్య ఎందుకు వచ్చాడు? పాపాన్ని చంపడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటే పాపమునకు ప్రాయశ్చిత్తం చెల్లించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటే సిలువలో వ్రేలాడి పాపాన్ని చంపేసి పాపమునకు ప్రతిగా ఆయన రక్తాన్ని చిందించి ఆయన మరణించి మరణిస్తున్నటువంటి మానవుణ్ణి లేపడానికి ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు అప్పుడే వచ్చాడు, అంతకంటే ముందుగా ఎందుకు రాలేదు అంటే పాపము పండాలి. ప్రైజ్ ది లార్డ్. పాపము పరిపూర్ణం కావాలి, అప్పుడు యేసయ్య రావాలి, దానికి వైద్యం చేయాలి. పాపం ఎప్పుడు వచ్చింది? ఏదెను తోటలో వచ్చింది. మొదటి పాపము ఎవరు చేశారు? ఆదామవలు పాపం చేశారు. మరి ఆదామవలు పాపం చేస్తానే యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు? ఇక ఆ పాపము ఇంకా పిందెగానే ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ మోషే ధర్మశాస్త్రము వచ్చేంత వరకు అది పాపము ఒక కాయ రూపంలోనికి వచ్చింది. తర్వాత మోషే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ప్రజల పాపం పండింది. కాబట్టి ఆ పాపాన్ని యేసయ్య చంపాలంటే ఆ పాపమునకు శిక్ష విధించాలి అంటే ఆ పాపం పండాలి. ఒక మనిషిని దేవుడు ఊరికనే శిక్షించడు. ఒక మనిషిని దేవుడు శిక్షించాలంటే పాపం పండాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన సిలువలో వ్రేలాడి ఆయన నీ కోసం నా కోసం సిలువలో చనిపోయి పాపమునకు శిక్ష విధించాడు. ఒక సమయం అనేది ఉంటుంది ప్రతిదానికి. ఒక సమయం అనేది ఉంటుంది. కనుక 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ సమయంలో ఆయన బలియాగముగా అర్పించబడడానికి కారణం ఏంటంటే ఆయన ఆదాము చేసిన పాపం మొదలుకొని మోషే వరకు ప్రజలు చేసినటువంటి పాపము, మోషే ధర్మశాస్త్రము వచ్చినది మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద పుట్టినప్పటి వరకు ప్రజలు చేసినటువంటి పాపము, తర్వాత యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిన తర్వాత ఆ రోజు మొదలుకొని ఈరోజు వరకు ఈ 2000 సంవత్సరాల క్రితము, అంటే ముందున్న పాపము, ఆదాము నుంచి చేసిన పాపము, ధర్మశాస్త్రంలో చేసినటువంటి పాపము, యేసయ్య మొదలుకొని ఈరోజు వరకు ఉన్న ప్రతి పాపమునకు ఆయన ఏం చేశాడు? ప్రాయశ్చిత్తాన్ని చెల్లించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని దగ్గర ఒక ప్లాన్ ఉంటుంది. అది జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు ఒక సంకల్పం కలిగి ఉంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నీ గురించి కూడా దేవునికి ఒక సంకల్పం ఉంది. నీవు నీ తల్లి గర్భంలో జన్మించక మునిపే నీ పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ముందేంటో, ప్రస్తుతం ఏంటో, భవిష్యత్తు ఏంటో దేవునికి సమస్తము ఎరిగినటువంటి వాడు ఆయన. ఇప్పుడు చూడండి, మనము ఎక్కడికి వెళ్దామంటే యోహాన్ రాసినటువంటి సువార్త చూద్దాం. 11:3. అతని అక్క చెల్లెండ్రు, అతని లాజరు యొక్క అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు, రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడు? వీరు బేతనీయలో ఉన్నారు. ఆయనకు రోగం వచ్చింది. ప్రభు, నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో ఆ లాజరు రోగి అయి ఉన్నాడు యేసయ్యా అని అక్క చెల్లెండ్రు యేసయ్య దగ్గరికి వర్తమానం పంపించారు. ఎవరో మనిషిని పంపించారు. ఆవిడ ఫోన్లు అవన్నీ లేవుగా, పంపించారు. అంటే మొట్టమొదట ఏంది? రోగము.
తర్వాత 11:6 అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచెను. ఇప్పుడు రోగి అయి ఉన్నాడని వెంటనే వచ్చేసినాడా? రాలేదు. ఇప్పుడు ఆదాము పాపం చేశాడని వెంటనే యేసయ్య వచ్చేసాడా? రాలేదు. యేసయ్య ఇంకా పరలోకంలోనే ఆయన వాక్యమై ఉన్నాడు. అక్కడ వాక్యమే ఉన్నాడు. వెంటనే ఆదాము పాపం చేశాడని వెంటనే రాలేదు. ఎందుకంటే ఇంకా కాయగా ఉంది, అది పిందెగా ఉంది, అది పండాలి, పాపం పండాలి. అప్పుడే యేసయ్య వచ్చి దాన్ని తుంచేసేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇంకొక వచనము 11:17. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకొనెను. 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మొట్టమొదటి రోగి అయినాడు, తరువాత చనిపోయాడు, తరువాత పాతి పెట్టబడ్డాడు. అతడు రోగి అయి ఉండగానే యేసయ్యకు తెలుసు. అయితే యేసయ్య ఆ రోగంతో ఉన్న వారిని బాగు చేయడానికి రాలేదు. యేసయ్య ఎప్పుడు వచ్చాడంటే, యేసయ్య వచ్చే సమయానికి వాని రోగం ముదిరింది, వాడు చనిపోయాడు, ఆ లాజరు సమాధిలో పెట్టబడ్డాడు. సమాధిలో పెట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఆదాము పాపము చేశాడు. ఆదాము తర్వాత ప్రజలందరూ పాపము చేసుకుంటూ వచ్చారు. తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రము మీరారు. ప్రజలందరూ పాపము చేసుకుంటూ వచ్చారు. లోకం ఏమైందంటే పాపపు చీకటితో నిండిపోయి ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మీకు ఒక వాక్యం గుర్తుకు రావాలి. చీకటిలో నడుచుచున్న జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితము ఆయన మానవుడుగా భూమి మీదకి వచ్చే సమయానికి ప్రపంచం ఏమైపోయింది? మరణ నీడలోకి వెళ్ళిపోయింది. ప్రపంచం అంతా మరణ నీడలోకి వెళ్ళిపోయింది. ఆదాం పాపం చేశాడు, ధర్మశాస్త్రం వచ్చింది, పాపం ఏంటో ఎత్తి చూపించింది. ఆదాము నుంచి 4000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన వల్ల ప్రపంచం అంతా చీకట్లో ఉంది. మీకు అర్థమైతే చెప్పాలంటే ప్రపంచం అంతా సమాధిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. లాజరు చనిపోయి సమాధిలో పెట్టారు. యేసయ్య వచ్చే సమయానికి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. ఆదాం పాపం చేశాడు, యేసయ్య భూమి మీదకి వచ్చాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడో తెలుసునా? 4000 సంవత్సరాల తర్వాత వచ్చాడు. 2 పేతురు 3:8. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలుగాను 1000 సంవత్సరములు ఒక దినము వలన ఉన్నవి. కాబట్టి 4000 సంవత్సరాలు అంటే దేవుని దృష్టికి ఏంది? 4 రోజులు. దేవునికి స్తోత్రం. లాజరుకు రోగం వస్తానే ఎందుకు యేసయ్య రాలేదు? ఎందుకు లాజరు చనిపోయిన తర్వాత, చనిపోయి సమాధి చేయబడిన తర్వాత 4 రోజుల తర్వాత యేసయ్య ఎందుకు వచ్చాడు అంటే, ఆదాము చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు 4000 సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఎందుకు 4000 సంవత్సరాల తర్వాత వచ్చాడు? ఆదాము పాపం చేస్తానే వచ్చి ఉండొచ్చు, లేదంటే 1000 సంవత్సరాల తర్వాత వచ్చి ఉండొచ్చు, లేకపోతే 2000 సంవత్సరాల తర్వాత వచ్చి ఉండొచ్చు, లేకపోతే 3000 సంవత్సరాల తర్వాత వచ్చి ఉండొచ్చు. ఎందుకు 4000 సంవత్సరాల తర్వాత వచ్చి ఉన్నాడంటే అప్పటికి పాపం పండి ఉంది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు లోకమంతా, ప్రజలంతా, ఈ భూలోకమంతా మరణ ఛాయతో నిండి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రపంచమంతా సమాధిలోకి వెళ్ళి ఉన్నది.
ప్రపంచం ప్రపంచమే ఎక్కడ ఉంది? అది సమాధిలో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మొదటి రోజు లాజరు చనిపోతే లేపడం అది గొప్ప విషయం కాదు. రెండవ రోజు చనిపోయిన వ్యక్తిని లేపడం అనేది అంత గొప్ప విషయమేం కాదు. మూడవ దినము చనిపోయిన వాడిని లేపడం అనేది గొప్ప విషయమైనా అంత గొప్ప విషయం కాదు. అయితే నాలుగు దినముల తర్వాత చనిపోయిన వాడిని లేపితే అది చాలా గొప్ప విషయం. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు నాలుగు రోజుల తర్వాత లాజరు దగ్గరికి వచ్చాడంటే అప్పుడు శరీరము కంపు కొడతా ఉంది. శరీరములో రక్తము నీరంతా కూడా పూర్తిగా ఆవిరైపోయి కారిపోయి ఉంది. ఇక ఆ శవము ఇక కంప్లీట్గా అది చిక్కుపట్టిపోయే స్థితిలో ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అక్కడ రెండో రోజు మూడవ రోజు వచ్చి లేపింటే చాలామంది ఆధ్యాత్మికవేత్తలు అనేవారు ఈయన లేపేదేంటి, ఆత్మ తిరిగి వచ్చి ఉంటుంది అనేవాళ్ళు. ఒకవేళ యేసయ్య చనిపోతానే వెంటనే వచ్చి లేపింటే ఈ చాలామంది ఈ జ్ఞానులు తత్వవేత్తలు ఈ యొక్క పుస్తకాలు చదివేటువంటి వాళ్ళు శాస్త్రవేత్తలు మహాజ్ఞానులు వేద పండితులు మునులు ఋషులు వీళ్ళనేవాళ్ళు ఈయనేంటి లేపేది, ఆత్మ వచ్చేసింది దానిపాటికి అది ఏదో వెళ్ళిపోయింది వచ్చేసింది అనేవాళ్ళు. అందుకనే ఆ మాట అనడానికి వీలు లేకుండా యేసుక్రీస్తు ప్రభువుకు తెలిసినప్పటికీ ఆయన నాలుగు రోజుల తర్వాత వచ్చాడు అంటే ఇక దానిని ఎవరు కూడా విభేదించడానికి లేదు. ప్రైజ్ ద లార్డ్. నాలుగు రోజుల తర్వాత ఇక ఆత్మ తనంతటికి తాను వచ్చే ప్రసక్తి ఏ కోణంలో కూడా ఏ శాస్త్రంలో కూడా లేనే లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని యేసుక్రీస్తు ప్రభు నాలుగు రోజుల తర్వాత వచ్చి లాజర్ను లేపాడు. అది మనకు కన్నులకు కనపడేటువంటి బాహ్యంగా కనపడేటువంటి ఒక నిజ సంఘటన అయితే దాని ఛాయ దాని వెనకల ఉన్నటువంటి ఆ యొక్క పాత నిబంధన ఏంటంటే ఆదాము చనిపోయిన తర్వాత 4000 సంవత్సరాల తర్వాత యేసయ్య ఆదామును బ్రతికించడానికి వచ్చాడు. దేనికి స్తోత్రం కలుగునాక. ఆదాము చనిపోయిన తర్వాత ఆదాము పాపము చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు 4000 సంవత్సరాల తర్వాత వచ్చాడు. అప్పటికి మానవ జాతంతా పాపంలో ఉంది, మానవులందరూ పాపంలో ఉన్నారు, ప్రపంచమంతా చీకటిలో ఉంది, మరణ ఛాయ గల దేశ నివాసులు మరణ ఛాయతో నిండి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి మీద ప్రకాశించడానికి 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యోహాను 11:43-44 ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ సమాధి దగ్గరికి వచ్చి బిగ్గరగా ఏమంటున్నాడు, లాజరు బయటికి రా అని కేకేశాడు. ఎందుకు అంత గట్టిగా అరిశాడు, ఎందుకు లాజరు అని గట్టిగా బిగ్గరగా కేక వేశాడంటే లాజరు యొక్క ఆత్మ ఎక్కడ ఉంది, భూగర్భంలో ఉంది. లాజరు యొక్క ఆత్మ ఎక్కడుంది, మృతుల లోకంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ మృతుల లోకం ఎక్కడుంటది, భూగర్భంలో ఉంటది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు బిగ్గరగా పిలిచినప్పుడు భూగర్భములో సాతాన్ కబంధ హస్తముల మధ్యన చీకటిలో మృతుల లోకములో కట్టి బంధించబడి ఉన్నటువంటి లాజరును యేసుక్రీస్తు ప్రభు పిలిచినప్పుడు లాజరు మృతుల లోకములో నుంచి కట్టబడిన బంధకాలలో నుంచి మరణ ఛాయలో నుంచి ఆయన బయటికి వచ్చాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి, క్రీస్తునందు ప్రియ సహోదరుడా,
ఆదాము చనిపోయిన తర్వాత 4000 సంవత్సరాల తర్వాత, అనగా ఈరోజు నుంచి చూసుకుంటే దాదాపు 2000 సంవత్సరాల క్రితం వెనకల యేసుక్రీస్తు ప్రభు వచ్చిన సమయానికి బైబిల్ ఏం చెప్తుందంటే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుణ్ణి పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన పనిని తన కాలములో చేస్తాడు. దేవుడు తన కాలములో తన పనిని చేసేంత వరకు మనం ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. క్రీస్తునిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చి ఆయన మానవుడిగా సేవ చేశాడు. నిర్ణయించబడినటువంటి దినమున ఆయన పస్కాను భుజించాడు, పాత నిబంధనను ముగించాడు, కొత్త నిబంధన ప్రారంభం చేశాడు. అక్కడున్నటువంటి రొట్టెను తీసుకున్నాడు, ఇదిగో ఇది నా శరీరం, ఆశీర్వదించి కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిచి తీసుకున్నాడు తినుడే. అక్కడున్నటువంటి పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి ఇది నా కొత్త నిబంధన రక్తము. కొత్త నిబంధన, పాత నిబంధన ముగిసిపోయింది. ఆదాము మొదలుకొని ఏసే వరకు 4000 సంవత్సరాల క్రితము, 4000 సంవత్సరాల క్రితం పాత నిబంధన. 4 రోజులు లాజరు సమాధిలో ఉన్నాడు. లాజరును బ్రతికించి కొత్త జీవితాన్ని ఇచ్చినట్లుగా సర్వలోకానికి, సర్వలోక ప్రజలకు, భూలోకం అంతటికి దేవుడు కొత్త జీవితం ఇచ్చాడు. అందుకని అంటాడు క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధన. దీన్ని తీసుకుని మీరు తినండి, దీన్ని తీసుకొని మీరు త్రాగండి, మీరు బ్రతుకుతారు. మీరు మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం. మనము లాజరు చనిపోయి తిరిగి బ్రతికాడు, అదేవిధంగా పాపము చేత చనిపోయిన మనల్ను యేసయ్య తిరిగి బ్రతికించాడు. యేసయ్య తిరిగి బ్రతికించాడు మనల్ని. మరణ ఛాయగల దేశ నివాసులుగా ఉన్నటువంటి మన మీద ఆయన వెలుగును ప్రకాశింపజేశాడు, క్రొత్త జీవితాన్ని ప్రసాదించాడు. ఇప్పుడు ఈ జీవితం ఎలాంటి జీవితమో తెలుసా? ఇప్పుడు నువ్వు నేను చనిపోతే మనం భూగర్భంలోనికి మనం వెళ్ళాం, అమృతుల లోకానికి మనం వెళ్ళాం. ఈ ఆత్మ, ఈ ఆత్మ ఉంటుంది నేరుగా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది దేవుణ్ణి దర్శించుకుంటుంది, అది మధ్యాకాశాన్ని దాటి వెళ్ళిపోతుంది, అది అది పరిశుద్ధులు విశ్రాంతి తీసుకున్నటువంటి ఆకాశానికి వెళ్ళిపోతుంది. పరిశుద్ధులు విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ఆ మొదటి పరలోకానికి వెళ్ళిపోతుంది. అది ఈ శరీరం మాత్రమే మట్టికి మట్టిగా, దుమ్ముకు దుమ్ముగా మారిపోతుంది. ఈ వాక్యం వింటున్నటువంటి వారు ఎవరైనా, ఈ యొక్క టీవీ ద్వారా ఎవరైనా వాక్యం వింటున్నటువంటి వారిలో ఇంకా మీరు ఎవరైనా సమాధిలో ఉంటున్నారా? ఇంకా పాపం అనే సమాధిలో ఉంటున్నారా? ఆ త్రాగుడు అనే సమాధిలో ఉంటున్నారా? మద్యపానం, ధూమపానం, వ్యభిచారం, జారత్వం, దుర్మార్గం, మట్కా, జూదం, ఇలాంటి సమాధిలో ఇంకా ఉంటున్నారా? లే, సమాధుల నుంచి బయటికి రండి. ఏసయ్య మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఏసయ్య ఈరోజు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఏ సమాధిలో ఉన్నారో రండి బయటికి. ఏ సమాధిలో, ఏ చీకటిలో ఉన్నారో రమ్మని ఏసయ్య పిలుస్తా ఉన్నాడు మిమ్మల్ని. లాజరును లేపిన దేవుడు ఈరోజు నిన్ను లేపడానికి ఇక్కడ ఆయన ఉన్నాడు. ఇక్కడ పాపములో పడి ఉన్నటువంటి నిన్ను లేపడానికి యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితము ఆయననే తనకు తానుగా పాపమై, మన పాపమంతా ఆయన మోసుకొని ఆయన మరణించి ఉన్నాడు. ఆయన ఎందుకు మరణించాడంటే నిన్ను లేపడానికి. ఆయన ఎందుకు మరణించి ఉన్నాడంటే నిన్ను బ్రతికించడానికి. ఆయన మృతుల లోకానికి ఎందుకు వెళ్ళాలంటే నీవు మృతుల లోకానికి వెళ్లకుండా ఉండాలని. ఆయన ఎందుకు మరణాన్ని జయించి తిరిగి లేచాడంటే నువ్వు మరణాన్ని జయించి పరలోకానికి వెళ్ళాలని. ప్రైజ్ ద లార్డ్. ఆ యేసుక్రీస్తు ప్రభు తిరిగి రాబోతున్నాడు. ఆ యేసే తిరిగి రాబోతున్నాడు. ఆయన త్వరలోనే రాబోతున్నాడు. సమయం ఆసన్నమైంది. యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడ సమయం ఆసన్నమైంది. ఇక చాలా సంవత్సరాలు లేదు మిత్రమా, ఇక చాలా యుగాలు, చాలా ఏండ్లు లేదు సోదరా, సోదరి. ఇప్పుడే యేసే రాళ్లే, ఇంకా పాపం చేస్తా తిరుగుతా ఉందాంలే అని నువ్వు అనుకుంటున్నావా? మోసపోవద్దు, మోసపోకు. యేసే రావడానికి సమస్తము
ప్రపంచము సిద్ధపడతా ఉంది, భూలోకము సిద్ధపడతా ఉంది, పరలోకము సిద్ధంగా ఉంది, దేవదూతలంతా సిద్ధంగా ఉన్నారు. మోసపోవద్దు, మోసపోవద్దు. యెషయా రెండవ రాకడ కాలము అది సమీపముగా ఉంది. ఇంతలోపల దేవుడు మనకిచ్చినటువంటి పనిని మనము సంపూర్ణం చేయాలి. ఈరోజు యెషయా నీతోనే మాట్లాడుతున్నాడు సహోదరే. యెషయా నీతో మాట్లాడుతున్నాడు సహోదరుడా. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం కలుగునాక. మీ జీవితాన్ని యెషయాకి సమర్పించుకోండి, మీ జీవితాన్ని యెషయాకి సమర్పించుకోండి. ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధమైనటువంటి మా ప్రభువా, ఎవరైతే ప్రభువా ఈ వాక్యంను విని వారి యొక్క హృదయాలను నీకు సమర్పించి ఉన్నారో, వారి జీవితాలను తండ్రి నీకు అంకితం చేసి ఉన్నారో, వారిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రభువా ఈ ప్రజలను ఆశీర్వదించండి. ఎవరు దుఃఖంతో ఉన్నారో ఓదార్పిచ్చేవాడవు నీవు, ఎవరి గుండె చెదిరి ఉన్నారో వారిని బాగుచేయవాడవు నీవు. ప్రభా ఈ సమయంలో ఎవరు అనారోగ్యంతో విలువిలలాడిపోతున్నారో తండ్రి మీరే వారిని తాకండి అయ్యా. యెషయా మీరే వారిని ముట్టండి ప్రభువా. సహోదరి సహోదరుడా, యెషయా నిన్ను ప్రేమిస్తున్నాడు. జీజస్ లవ్స్ యు, జీజస్ లవ్స్ యు. నీ జీవితాన్ని యెషయాకు సమర్పించుకో. సంపూర్ణంగా నీ జీవితానికి యెషయాకు సమర్పించుకో. విడిచిపెట్టు ఈ లోకాన్ని, విడిచిపెట్టు లోకాన్ని, విడిచిపెట్టు. యెషయా త్వరలోనే రాబోతున్నాడు, యెషయా త్వరలోనే రాబోతున్నాడు. ప్రభా ఈ బిడ్డలందరిని ఆశీర్వదించు ప్రభా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. స్వస్థత అవసరమైన బిడ్డలకు స్వస్థతను దయచేయండి. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో ప్రభా వారు మంచి ఉద్యోగాలు పొందుకోవడానికి సహాయం చేయండి. ఎవరు ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి విజయాన్ని కలగజేయండి. ఎవరు గృహాలు లేకుండా బాధపడుతున్నారో ప్రభా వారికి మంచి గృహాలను మీరు ఇస్తున్నారని మేము నమ్ముతుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటాం. మరి ఎంతమంది ప్రభా యవనస్తులు ప్రభా ఇంకా పాపానికి శాపానికి దగ్గరగా ఉన్నారో ప్రభా యవనస్తులను విడిపించండి ప్రభా. ఆ రోజు లాజర్ను ప్రభా లేపావు, చీకటిలో ఉన్న లాజర్ను, మృతుల లోకంలో ఉన్న లాజర్ను, లాజరు బయటికి రా అని పిలిచిన మా యెషయా. ఈరోజు ఎంతమంది యవనస్తులు ప్రభా ఆ పాపం అనే ఆ మృతుల లోకంలో ఉన్నారో ప్రభా, చీకటి అనేటువంటి ఆ పాతాళంలో ఉన్నారో, యెషయా యవనస్తులను మీరే పిలవండి. యెషయా యవనస్తులను మీరే పిలవండి. యెషయా వారి జీవితాలను బాగు చేయవాడు నువ్వు ఒక్కడవే ప్రభువా. సహాయం చేయమని వేడుకొని చుట్టున్నాం ప్రభువా. దేవా నీకే స్తోత్రాలు వందనాలు తెలుసు. మరి నమ్మితే దేవుని మహిమను చూస్తారని సెలవిచ్చిన దేవ, ఎవరైతే నీ ఎందు విశ్వాసం ఉంచుతున్నారు, దేవుని ఎందు తండ్రి ఎందు విశ్వాసం ఉంచుతున్నారు ప్రభా, మీరే వారిని బాగు చేయమని, స్వస్థపరచమని, కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి స్తుతులు చెల్లించి వేడుకొని చుట్టున్నాం తండ్రి. అందరు కూడా హల్లెలూయా. మా ఫోన్ నంబర్స్ 9989245129 మరియు 8008245129. గాడ్ బ్లెస్ యూ.